పూజా టీవీ కార్యక్రమాలని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఏంటి గుర్తుంది కదా పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అశ్విని తర్వాతి నక్షత్రమైనటువంటి భరణి నక్షత్రానికి వద్దాం భరణి నక్షత్రం అనేటటువంటిది విశేషమైనటువంటి శాంతి నక్షత్రాల్లో ఒక నక్షత్రముగా చెప్పుకోవచ్చు అశ్విని నక్షత్రానికి మనం కథ చెప్పుకుంటూ సూర్యభగవానుడి యొక్క భార్య అయినటువంటి సంజ్ఞాదేవి సూర్యభగవానుడి యొక్క వేడిమిని తట్టుకోలేక తన ఛాయ నుండి అంటే నీడ నుండి ఛాయాదేవి అనేటటువంటి ఒక స్త్రీని సృష్టించి ముమ్మూర్తులా తనలాగే అలంకరించి తన వర్ భర్త వద్దకు నియోగించి ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయిందనేటటువంటి కథ గురించి చెప్పుకుంటూ తరువాత కాలంలో సౌజ్ఞాదేవి అశ్వరూపములో హిమాలయాల్లో తిరుగుతూ ఉండగా సూర్య భగవానుడు తాను కూడా అశ్వరూపాన్ని ధరించి సంగమిస్తే పుట్టినటువంటి వారు జన్మించినటువంటి వారు ఉద్భవించినటువంటి వారు అశ్విని దేవతలు అని చెప్పుకున్నాం అదేవిధంగా భగవానుడికి అశ్విని దేవతల కంటే ముందు భగవానుడికి సంజ్ఞాదేవికి ఉన్నటువంటి సంతానంలో పెద్దవాడు యముడు యముడు యమున యమున నది అంటారు చూశారో ఆ యముడు యమున ఇంకా కొంతమంది సూర్యభగవానుడికి సంజ్ఞాదేవికి అంతకుముందే ఉన్నటువంటి సంతానం అయితే ఈ యముడు శాపవశాత్తు శాపముగా చెప్పబడేటటువంటి వరము వశాత్తు పితృదేవతలకు రాజయ్యాడు పితృలోకానికి రాజయ్యాడు తరువాతి కాలంలో నరకం అనేటటువంటి పురమునకు ఆయన రాజుగా మారాడు తర్వాత రోజుల్లో యముడినే ధర్మరాజు అని పిలిచారు యమధర్మరాజు అన్నారు అటువంటి యమధర్మరాజు పాపుల్ని శిక్షించేటటువంటి పనికి నియోగించబడినటువంటి ఈ యొక్క యమధర్మరాజు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి నక్షత్రమే భరణీ నక్షత్రము అపపాప్మానం పాప్మానంభర అంటూ చెప్తారు భరణీ నక్షత్రానికి అధిపతి యమధర్మరాజు ఈ భరణీ నక్షత్రం అనేటటువంటిది గొప్ప విశేష శాంతి నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు మహామూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ వాళ్ళంత మంచి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు మంచి చేయడం అనేటటువంటిది వచ్చిందంటే కనుక ఎంత మంచి అయినా చేస్తారు కొంచెం మూర్ఖత్వం అనేటటువంటిది వచ్చిందంటే ఎంత మూర్ఖత్వానికైనా ఎంత గొడవకైనా వెళ్ళిపోతారు ఎందుకంటే యమధర్మరాజు ముక్కుసూటిగా వెళ్ళిపోతుంటారన్నమాట ఆయనకి రికమెండేషన్లు పనికిరావు మనం ఆయనకి నమస్కారం చేసుకుంటేనే ఆయన మన అనుగ్రహిస్తాడు తప్ప వేరే వాళ్ళకి చెప్పి రికమెండ్ చేయమంటే ఆయన ఒప్పుకోడు ఆయన ఒప్పుకునేటటువంటిది ఒక్క శివుడికి మాత్రమే భరణీ నక్షత్రానికి అధిపతి యమధర్మరాజు అని చెప్పుకున్నాం మరి నవగ్రహాలలో భరణీ నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే మనకి అశ్వినికి కేతువు కాబట్టి భరణీ నక్షత్రానికి శుక్రుడు అధిపతి అంటారు ఈ శుక్రుడు అధిపతి కావడం వల్ల భరణీ నక్షత్రం వాళ్ళకి కళలంటే మంచి గౌరవం ఉంటుంది ఒకవేళ కనుక భరణీ నక్షత్రానికి చెందినటువంటి వారు కనుక ఏదన్నా కళలలోకి కళాకారులుగా మారారు అంటే వాళ్ళకి విశేషమైనటువంటి యోగం శుక్రమహర్దశ లేదా శుక్రుడు అంతర్దశగా వచ్చినటువంటి సమయంలో కలుగుతుంది అందుకని భరణీ నక్షత్రం వారికి శుక్రుడు బాగా యోగిస్తాడు ఎంత గొప్ప స్థానానికైనా తీసుకెళ్తాడు శుక్రుడి దేనికి అధిపతి అష్టైశ్వర్యాలకి అధిపతి అష్ట దరిద్రాలకి అధిపతి అష్ట కష్టాలకి అధిపతి అష్ట పీడలకు అధిపతి అష్ట దుఃఖాలకు అధిపతి అష్ట రోగాలకి అధిపతి అష్ట క్లేశాలకి అధిపతి అదేవిధంగా అష్టైశ్వర్యాలకు కూడా అధిపతి అని చెప్పుకున్నాం అష్ట ప్రేమకత్వానికి అధిపతి భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి అధిపతి శుక్రుడు బాగుంటే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు కొంతమందిని చూస్తూ ఉండండి భర్త ఏమన్నా చెప్తే భార్య చక్కగా అవునండి అలాగేనండి అని చెప్పి చేస్తూ ఉంటుంది కొన్ని చోట్ల భార్య ఏమన్నా చెప్తే భర్త తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాడు శుక్రుడు బాగుంటే శుక్రుడు బావోలేదనుకోండి భర్త ఏదైనా చెప్తే భార్య ఒప్పుకోదు మీరు గమనించండి కొన్ని కొన్ని ఇళ్లల్లో భర్త ఏమన్నా చెప్తే వెంటనే భారీ నోరేసుకు పడిపోతుంది భర్త మీద అలా ఎందుకు కుదరదు నేను ఒప్పుకోనండి ఒకవేళ కనుక భార్య ఏమైనా చెప్పింది అనుకోండి భర్త పెద్ద గొడవ దిగిపోతారు పెద్దానికి గొడవే వాళ్ళ మధ్యలో ప్రేమ అనేది ఉండదు ఎంతసేపు గొడవలు చిన్న పిల్లల ముందు కూడా దెబ్బలాడేసుకుంటూ ఉంటారు వాళ్ళు పిల్లల ముందు ఎప్పుడు కూడా దెబ్బలాడుకోకూడదు భార్యాభర్తలు పిల్లల ముందు దెబ్బలాడుకుంటే పిల్లలు అనుకుంటారు ఓహో రేపు పొద్దున మన పెళ్ళైన తర్వాత కూడా మనం ఇలాగే దెబ్బలాడలేము ఎందుకంటే మా అమ్మ ఏదైతే చేసిందో నేను అదే చేయాలిగా ఎందుకంటే పిల్లలకి రోల్ మోడల్స్ ఎవరయ్యా అంటే తల్లిదండ్రులే చిన్నపిల్లలకి ఫస్ట్ తెలిసేటటువంటి రోల్ మోడల్ హీరో ఎవరైనా అంటే మా నాన్నే హీరో లేదా మా అమ్మ హీరో వాళ్ళు ఏం చేస్తే అది కరెక్ట్ వరల్డ్ బెస్ట్ డాడీ ఎవరంటే మా డాడీయే వరల్డ్ బెస్ట్ మమ్మీ ఎవరంటే మా మమ్మీయే అనేటటువంటి భావనలో పిల్లలు ఉంటారు వాళ్ళు అలా ఉన్నటువంటి సమయంలో ఎదుగుతూ ఉంటున్న సమయంలో భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడేసుకున్నారనుకోండి అనుకోండి రోజు వాళ్ళు ఏమనుకుంటారంటే ఓహో మా నాన్న హీరో కాబట్టి మా నాన్న ఏం చేసినా మనం అలాగే చేయాలి రేపు పొద్దున్న అని వాళ్ళ మనసులో ముద్రించుకుపోతుంది భర్త తాగేసి వచ్చి భార్యను రోజు కొడుతున్నాడు అనుకోండి కొడుకు ఏమనుకుంటాడో తెలుసా ఓహో రేపు పొద్దున్న నేను కూడా ఇలా కొట్టాలేమో అనుకుంటాడు జ్ఞానం లేనివాడైతే అదే జ్ఞానం ఉన్నవాడైతే ఏమిటి మా నాన్న ఇలా దెబ్బలాడుతున్నాడు మా అమ్మ మీద ఇలా దెబ్బలాడతాడు ఎందుకు అని తల్లికి సహకారంగా వెళ్ళి తండ్రిని దోసేస్తాడు పక్కకి నువ్వు మా అమ్మని కొట్టడానికి వీల్లేదు జాగ్రత్త అని అలా మనకి ఏదైతే పెద్దవాళ్ళు చేస్తారో దాన్ని పిల్లలు అనుసరిస్తారు దానికి మన వాళ్ళు పూర్వకాలం వాళ్ళు కథ చెప్తూ ఉంటారు మీరు విన్నారో లేదో ఒక తండ్రి గొయ్యి తీస్తున్నట్టు కొడుకు వెళ్ళాడుగా నాన్న ఎందుకు నాన్న గొయ్యి తీస్తున్నావు ఉన్నారు కదరా మా బాబు వాడిని పాతి పెట్టాలిగా రేపొద్దున పొద్దున చచ్చాక అందుకని ఇప్పుడు గొయ్యి తీస్తున్నాను అన్నట్టు కొడుకు అన్నట్ట అలాగే నాన్న అని వాడో చిన్న గురంపడికి వాడో గొయ్యి తీస్తున్నట్టు తండ్రికి అనుమానం వచ్చింది రేపు ఇదేమిట్రా నువ్వెందుకు తీస్తున్నావు గొయ్యి అన్నట్టు ఏముందన్న నీకు నీ బాబు ఎలా ఉన్నాడో నాకు నా బాబు నువ్వు అలాగే ఉన్నావు రేపు వదో నీకు తవ్వాలిగా గొయ్యి నిన్ను పడుకోబెట్టాలి అందుకు ఇప్పుడు తవ్వుతాను అన్నట్టు ఎందుకంటే అంతే మా నాన్న ఏం చేశాడో నేను అదే చేస్తా మా తాత ఏం చేశాడో మా నాన్న అదే చేశాడు మా నాన్న ఏం చేశాడో నేను అదే చేస్తా నేను ఏం చేశానో రే రేపు నా కొడుకు కూడా అదే చేస్తాడు కాబట్టి ఇటువంటివి ఈ అభరణీ నక్షత్రం వాళ్ళ ముందు ప్రవర్తించకూడదు ఎందుకంటే వాళ్ళు ఏదైనా దృష్టిలో పెట్టుకున్నారు అంటే దాన్ని చాలా బలంగా పెట్టేసుకుంటారు వాళ్ళు ఎంత బలంగా అంటే వాళ్ళు హో మనం మనం కళతో చూసింది నిజం అనుకుంటారు కళతో చూసింది అంతా నమ్మకూడదు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు నా కళ్ళ ముందు కనపడింది కాబట్టి ఇదే నిజం నేను చూడలేదు కాబట్టి మిగిలిందంతా అబద్ధం అనుకుంటారు భరణీ నక్షత్రం వాళ్ళకి ఉన్నటువంటి మొండితనం వల్ల ఇది సంప్రాప్తం అవుతూ ఉంటుంది భరణీ నక్షత్రం చిన్నపిల్లలు మీ ఇంట్లో కూడా ఎక్కువ గారాబం చేశారనుకోండి వాళ్ళని రేపొద్దున పెద్ద అయిన తర్వాత మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేరు మొక్కయి వంగ అనేది మానయి వంగునా నాన్న పది రూపాయలు ఇన్నా చిప్స్ తెచ్చుకుంటా లేస్ తెచ్చుకుంటా అన్నప్పుడు మీరు తీసుకోరా ఇరవై తీసుకో రెండు తెచ్చుకో అని ఇచ్చేసారనుకోండి వాళ్ళ బాగానే ఉంది మీ జేబులో డబ్బులు ఉన్నాయి భరణి నక్షత్రం వాళ్ళ గురించి చెప్తున్నాను నేను అంటే భరణీ నక్షత్రం వాళ్ళనే కాదు ఏ నక్షత్రాన్ని చెబుతున్నా పిల్లల యొక్క మనస్తత్వం జాగ్రత్తగా మీరు గమనించాలి ఇవాళ అడగగానే డబ్బులు ఇచ్చారు రేపు వస్తాడు నానా టెన్ రూపీస్ ట్వంటీ ఇస్తారు ఎల్లుండి వస్తా నానా టెన్ రూపీస్ లేవురా ఎందుకు లేవు ఇవ్వాల్సిందే నువ్వు ఏం మొన్న ఇచ్చావు నన్ను ఇచ్చి వాళ్ళు ఎందుకు ఒరే నా దగ్గర లేవురా ఒప్పుకోడవాడు వాడు నువ్వు విచ్చే తీరాల్సిందే ఇవ్వకపోతే ఏం చేస్తా నాకు తెలియదు అని మూత ముడుచుకుని పక్కన కూర్చుంటాడు ఆ వేడు చెప్పిన మాట వింటూ అన్నీ పారేస్తూ ఉంటాడు సామాన్లన్నీ పనికి మాలినటువంటి మీరు వాళ్ళని కనుక ఎత్తుకుని తిరగడం ఎక్కువ గారాబం చేయడం కనుక చేశారంటే రేపొద్దున బాధపడేది మీరే పిల్లల్ని పిల్లల్లా ఉంచండి అంతే తప్ప నెత్తిమే దక్కించుకోకూడదు రేపొద్దున్న బాధపడే సమయం వచ్చేటప్పటికీ బాధపడాల్సింది నేనేం బాధపడి మీరే బాధపడతారు ఎందుకంటే మీ పిల్లలు కదా నా పిల్లల్ని కంట్రోల్లో ఉంచకపోతే నేను బాధపడతా అదేవిధంగా భరణీ నక్షత్రానికి చెందినటువంటి పిల్లల్ని అమ్మమ్మ తాతయ్యలు ఎక్కువ గారాబం చేస్తుంటారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ఏంటి అంటే తల్లిదండ్రులు ఏదో ఊళ్ళో ఉంటారు కొడుకు వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు సెలవులకు వెళ్తారు వేసవి సెలవులు వస్తాయి కదా పిల్లలు తల్లిదండ్రులు కలిసి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తారు ఊరు పల్లెటూరు వెళ్ళేటప్పటికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఎక్కువ గారాబం చేస్తారు మనవన్నీ మనవరాల్ని ఎత్తుకు మోసేయడం విపరీతమైన గారాబం చేసేస్తుంటారు అమ్మ అంత గారాబం చేయకండి అమ్మ ఇబ్బంది ఇబ్బంది పడతామంటే ఊరుగా రాంది ఇకేం తెలీదు పిల్లలు త మావి గారు అంత గారాబం చేయకండి వాళ్ళని జాగ్రత్తగా మీరే పెంచారులే మేము పెంచలేదేమో పిల్లల్ని మీరే పెంచారు అయ్యో ఆబోయ్ మాట్లా మీరే పెంచేసారు మరి కనీసారు ముప్పై నలభై మందిని అంటారు ఇంకే కోళ్ళు ఏం చేయాలో తెలియక నోరు మూసుకు కూర్చుంటుంది పాపం ఏమన్నా అంటే అత్తగారు మావిగారు నోరేసుకు పడిపోతుంటారు కదా కొడుకు కూడా చూస్తాడు ఎందుకులే సరే వారం రోజులు పది రోజులే కదా అనుకుంటారు సెలవులు అయిపోయి ఇంటికి వస్తాయి పిల్లలు అనుకుంటారు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో నేను ఇలా ఉన్నాను కదా ఇప్పుడు నా ఇంట్లో కూడా ఇలాగే ఉండాలనుకుంటారు అలా కొంతకాలానికి ఏమవుతుందంటే పెద్దవాళ్ళు మనవల్ని మనవరాల్ని గారాబం చేసి చేసి చేసిన తర్వాత పిల్లలు ఎదిగిన తర్వాత మాట వినకపోతే మామయ్యారు ఏంటండి ఇలాగే వినట్లేదు మాట్లాడే ఏమోనమ్మా మాకేం తెలుసు మీ పిల్లలు మీరు చూసుకోవాలి ముద్దాడుతాం కానీ అన్నీ మేం చేస్తామా మాకేం సంబంధం ఉన్నట్టుగా మాట్లాడతారు అందుకని పిల్లల్ని అమ్మమ్మ తాతయ్యలు ఇంటికి తీసుకెళ్లేముందు ముందే మీరు గట్టిగా వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్ళండి అక్కడ కనుక ఎక్కువ తక్కువ చేసే ఉంటే తొడపాయసం పెట్టేస్తాను సన్నాసి అని ముందే చెప్పండి అప్పుడు ఏం చేస్తాను వీళ్ళు అమ్మమ్మ తాతయ్యలు ఇంటికి వెళ్ళిన వాళ్ళు అతి గారాపం చేసిన వీళ్ళు రొంగలు భయం ఉంటుంది కాస్త వీళ్ళకి పిల్లలకి భయం అమ్మో మా అమ్మ తిడుతుంది బాబోయ్ ఎక్కువ అతి గారాపం చేస్తే వాళ్ళు మా తాత వాళ్ళు చేసినా నేను వెళ్ళకూడదు అనుకుంటారు ఎక్కువ ఉండకూడదు ఎంత ఉండాలో అంతే ఉండాలి అలా కాకుండా కనుక తీసుకెళ్లారంటే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు గారాబం చేస్తారు వాళ్ళదేం పోయింది సంవత్సరానికి ఒక పది రోజులే వాళ్ళు గారాబం చేసేది మీరు రోజూ పడాలి పిల్లలతో ఆ విషయం వాళ్ళకి తెలియదుగా అందుకని భరణి నక్షత్రం పిల్లల్ని కనుక గారాబం చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మాట వినకుండా మనం మామూలుగా గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటారు దాన్ని మామూలుగా ఎయిర్ ఫోర్స్ అంటూ ఉంటారు అన్నమాట మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు ఏదో ప్రయత్నం చేస్తున్నాడు చదువుకుంటాడు చెప్తారు కానీ వాడు చదవడం వాడు గాలికి తిరగడం వాడి పని ఏమిటాయి అంటే పొద్దున స్నానం చేసేయడం స్నేహితులతో పోవడం క్రికెట్ ఆడుకోవడం సాయంత్రం రావడం మధ్యాహ్నం అంత విష్టం తినేయడం మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోవడం రాత్రి ఏ పదింటికో పదకొండి ఇంటికో రావడం ఏమన్నా అడిగితే ఏమో ఇంట్లో డబ్బులు పట్టుకుపోతూ ఉండడం ఇంట్లో సామాన్లు పట్టుకుపోతూ ఉండడం తండ్రి జేబులో పరసు కొట్టేస్తూ ఉండడం పరసలో డబ్బులు తీసేస్తూ ఉండడం అమ్మమ్మ అమ్మ పోపులు పెట్టిన డబ్బులు పట్టుకుపోతూ ఉండటం వ్యసనాలకు లోనపడ్డ ఇవన్నీ కూడా యమధర్మరాజు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి భరణీ నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళ యొక్క పిల్లలు కనుక చిన్న సమయంలో సక్రమంగా పెరగకపోతే జరిగేటటువంటి లక్షణాలు ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళు దొంగలయ్యాక దోపిడీదారులు అయిన తర్వాత హంతకులు అయిన తర్వాత ఇంకా బాధపడలేము మన పిల్లలకి అయితే బాధపడింది మనవే కదా అందుకని భరణీ నక్షత్రం వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచాలి అతి మర్యాద చేయకూడదు పెద్దవాళ్ళు ఏమన్నా అతి గారాబం చేస్తు వద్దని చెప్పమ్మా మీకు దండం తల్లి మీరు వేళ గారాబం చేస్తారు బాగానే ఉంటుంది ఈ పది రోజులు సెలవుల్లో మీ ఇంట్లో ఉంటాం అయిపోయింది ఏమిటి లేకపోతే హైదరాబాద్లోకి మేము వాళ్ళు చూసుకో దయచేసి గారాబం చేయకండి నెత్తెక్కించుకోకండి అని చెప్పేసి ముందే ఎందుకంటే యమధర్మరాజు అధిష్టాన దేవత కదా ఆయన ముక్కోపి ఆయన అనుకున్నదే చేస్తాడు అందుకని పిల్లల్ని మనం ఒక కట్టు తప్పితే కంట్రోల్ చేయడము కష్టము